దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తు ప్రభుని నామమున శుభములు. క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవన కోటిలో మనిషి కేవలము ఇతర ప్రాణుల వంటి వాడు కాడు. నేను ఎక్కడి నుండి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి అర్థము పరమార్థము ఉన్నదా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానమే మనపునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనిషి పుడుతూనే భగవంతుడు, ఎదుగుతూనే మానవుడు, దిగజారుతూనే రాక్షసుడు, సాధనతోనే కృషితోనే మహాత్ముడు పునీతుడు. ఎవరు ఈ పునీతులు? దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెడుతూ దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టిన వారే ఈ పునీతులు. దేవుణ్ణి తెలుసుకుని, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి సేవించి తద్వారా మోక్ష రాజ్యాన్ని పొందుకున్న వారే ఈ పునీతులు. మరొక విధంగా చెప్పాలి అంటే, సిద్ధపరచబడిన మనుష్యుల కొరకు సిద్ధపరచబడిన స్థలమే పరలోకము. తమ్ము తాము ఈ లోకములో పరలోకము కొరకు సిద్ధపరుచుకున్న వారే పునీతులు. కనుక మనము కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శమును చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకుని ప్రేరణ పొందుతాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి జీవిత విధానము మనకు ఆదర్శం కావాలి. ఏ విధముగానైతే ఒక చిన్న ఇనుప ముక్క అయస్కాంతము చేత ఆకర్షింపబడి కొద్ది రోజుల్లోనే అయస్కాంతములాగా మారుతుందో, మనము కూడా ఈ పునీతుల జీవిత చరిత్రను తెలుసుకుని వారి చేత ఆకర్షింపబడి క్రీస్తు ప్రభునిలో ఐక్యమై క్రీస్తులాగా మారాలి, క్రీస్తులాగా జీవించాలి అన్నదే మన పునీతుల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శకము 4వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యములో క్రీస్తు ప్రభునికి సాక్షులుగా వేద సాక్షులుగా మరణించినటువంటి వారే పునీత ఫెలిక్స్ అడక్టస్ గారు. పారంపర్య కథనాల ప్రకారము పునీత ఫెలిక్స్ గారు రోము నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక గురువుగా పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు వారిని బంధించి ఒక స్థానిక అధిపతి ముందు నిలబెట్టారు. ఆ స్థానిక అధిపతి అక్కడ ఉన్నటువంటి రోమను దేవతలను ఆరాధించమని పూజించమని అడిగినప్పుడు వీరు ఆ రోమను దేవతలను పూజించకుండా ఆరాధించకుండా పరలోక దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ రోమను దేవతల విగ్రహాలు అక్కడే కుప్పకూలిపోయి పగిలిపోయాయట. ఈ సన్నివేశాన్ని చూసినటువంటి స్థానిక అధిపతి ఉగ్రుడై పునీత ఫెలిక్స్ గారిని వెంటనే ఊరు బయటకు తీసుకుని వెళ్ళి శిరఛేదనం గావించమని ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడైతే వారు ఆయన తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఒక అపరిచితుడైనటువంటి వ్యక్తి వచ్చి, నేను కూడా క్రైస్తవుణ్ణే, నన్ను కూడా శిరఛేదనం గావించండి అని ఇతనితో పాటు జత కలుస్తాడు. అందుకే ఆ యొక్క పునీతుడినే అడక్టస్ అంటాం. ఈ విధంగా పునీత ఫెలిక్స్ గారు, పునీత అడక్టస్ గారు వీరి ఇరువురు కూడా శిరఛేదనం గావించబడి మరణించారు. కనుక ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మన విశ్వాసాన్ని బట్టి కూడా ఎంతటికైనా కూడా మనము తెగించేవారముగా దేవుని కోసము సాక్షులుగా జీవించేవారముగా పునీత ఫెలిక్స్ గారి నుండి, పునీత అడక్టస్ గారి నుండి చూచి నేర్చుకుందాం. ఈ పునీతులను మన కొరకు ప్రార్థన చేయమని వేడుకుందాం. వీరి జీవిత ముఖ్య సన్నివేశాలను మన పునీతుల కార్యక్రమంలో వీక్షిద్దాం. విశ్వ శ్రీ సభలో ఈరోజు మనం 4వ శతాబ్దం ప్రారంభములో రోమను సామ్రాజ్యములో క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించిన వేద సాక్షులు పునీతులు ఫెలిక్స్ అడక్టాసుల పండుగను కొనియాడుతున్నాం. వీరు కూడా క్రూరాతి క్రూరుడైన రోమను చక్రవర్తి డయోక్లేషియన్ పాలనా కాలంలోనే వేదహింసలకు గురై తమ విశ్వాసం కోసం ప్రాణాలు అర్పించారు. వీరి గురించిన పూర్తి వివరాలు తెలియవు, కానీ ఫెలిక్స్ అనే వ్యక్తి ఒక క్రైస్తవ గురువుగా రోము నగరంలో ప్రజలకు సువార్తా సేవలందించేవాడని,
అతని సహోదరుడు కూడా ఫెలిక్స్ అనే పేరుతోనే పిలువబడే గురువని పారంపర్య కథనాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ ఫెలిక్స్ గారు తిబియొక పీఠాధిపతి అయిన పునీత ఫెలిక్స్ గారు ఒకటి కాదు, వీరు వేరువేరు వ్యక్తులు. వీరి గురించి రాయబడిన పారంపర్య కథనాల ప్రకారం వీరు రోము నగర పరిసర ప్రాంతాల్లో గురువుగా సువార్తా సేవలు అందిస్తున్న సమయంలో వీరిని బంధించి స్థానిక అధిపతి డ్రాకుస్ ఎదుట నిలబెట్టారట. డ్రాకుస్ వీరిని రోమను దేవతలైన సెరపిస్, మెర్కురి, డయానాలకు పూజలు చేయాలని వారి మందిరాలకు తీసుకువెళ్ళగా వీరు ఆ విగ్రహాల ఎదుట పరలోక ప్రభువును ప్రార్థించగానే అక్కడ ఉన్న దేవతల విగ్రహాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలి నేలపై పడి పగిలిపోయాయట. ఈ అనుకోని సంఘటనతో ఉగ్రుడైపోయిన డ్రాకుస్ వెంటనే వీరికి శిరచ్ఛేదం గావించి చంపివేయమని మరణశిక్ష విధించాడట. అలా వీరికి శిరచ్ఛేద శిక్షను అమలుపరచేందుకు నగరం వెలుపులకి తీసుకువెళుతున్న సమయంలో ఒక అపరిచితుడు వీరికి ఎదురుగా వచ్చి తాను కూడా క్రైస్తవుడనేనని తనను కూడా క్రీస్తు పేరిట చంపివేయవలసిందిగా భటులను కోరాడట. అలా మార్గమధ్యములో జతకూడిన వ్యక్తి కనుక అతన్ని అడక్టస్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. అడక్టస్ అంటే లతీనులో జత కలిసిన వాడు అని అర్థం. అలా ఫెలిక్స్ గారిని అడక్టస్ను ఊరి వెలుపులకు తీసుకుని వెళ్ళి తల నరికి సంహరించారని పారంపర్య కథనాలు తెలుపుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఫెలిక్స్ అనే గురువు, అడక్టస్ అనే అపరిచితుడు రోమను చక్రవర్తి డయోక్లేషియన్ కాలంలో వేద సాక్షి మరణం పొందారు అన్నది మాత్రం యథార్థం. కొందరి పరిశోధకుల ప్రకారం ఫెలిక్స్ గారి పేరుతో వారి సహోదరుడైన గురువు కూడా ఒకరుండేవారన్నది కల్పితమై ఉండవచ్చని భావన. అలాగే డయోక్లేషియన్ కాలంలో డ్రాకుస్ అనే పేరుతో స్థానిక అధిపతి కూడా ఎవరూ లేరని పరిశోధకుల భావన. ఏది ఏమైనప్పటికీ వీరి ఇరువురు సమాధులపై వీరి పేరున ఒక ఆలయం నిర్మింపబడి ఉన్నట్టు తెలుస్తుంది. అది పునీత పౌలు గారి బసిలికాకు వెలుపల కొమ్ముడిళ్ల క్రైస్తవ సమాధుల ప్రాంతంలో ఉంది. వీరిని ప్రార్థించే ఆనవాయితీ చాలా పురాతన కాలము నుండే వస్తుంది. వీరిని విశ్వశ్రీసభ వేద సాక్షులుగా గుర్తించి పునీతులుగా గౌరవిస్తూ ఉంది. వీరిని ఈ రోజున మన కొరకు ప్రార్థన చేయమని వేడుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత ఫెలిక్స్ అడక్టస్ గారిని మాకు ఆదర్శవంతమైనటువంటి వేద సాక్షులుగా హతసాక్షులుగా ప్రసాదించినందుకు ధన్యవాదములు తెలియచేస్తున్నాం. వారు ఏ విధముగానైతే వారి విశ్వాసాన్ని బట్టి శిరఛేదనం గావించబడి మరణించి మీకు సాక్షులుగా జీవించి ఉన్నారు, అదేవిధముగా మేము కూడా మా జీవితంలో అనేకసార్లు అవమానాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు మీ నిమిత్తమై నిందలు అనుభవించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని బ్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.